ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఎట్లా జీతం వస్తుందో ఇల్లు నడవాలంటే పిల్లలను చదివించుకోవాలంటే ఇంటికి రాయి కట్టుకోవాలంటే పాల పైసలు మొదటి నెల మొదటి తారీఖు నాడు ఇవ్వాలంటే మా అక్కల చేతుల పైసలు ఉండాలని సోనియమ్మ ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2500 రూపాయలు మీ ఖాతాలోనికే ఇవాళ ప్రతి నెల మీకు 2500 వేస్తా సోనియమ్మ. అదేవిధంగా సిలిండర్ ఏం ధర అయింది అక్క సిలిండరు 1200 అయింది. ఆ ఇళ్ళ దీపం పత కింద సోనియమ్మ గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చినప్పుడు 400 ఉండే ఇవాళ 1200 అయింది. మీ కష్టం తెలిసి సోనియమ్మ చెప్పింది ఇవాళ మళ్ళీ వాళ్ళ కష్టాలు ఉన్నాయి మా ఆడబిడ్డలై, అందుకే ఆడబిడ్డలందరికీ 500కే మీకు సిలిండర్ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా డబల్ బెడ్ రూపీలు ఇస్తామని మిమ్మల్ని ఊరిచ్చాడు. బిడ్డ వస్తే ఆడుంటుంది, అల్లుడు వస్తే ఆడుంటాడు, కొడుకు కోడలు ఆడవండుకుంటారు అని చెప్పి ఆయన మాటలు చెప్పిండు. దసరా పండుగ వస్తే దావతెట్లు చేసుకోవాలని అన్నాడు ఈ కేసీఆర్. మరి 10 దసరాలు అయిపోయినాయి, 15 అయిపోయింది, ఈ ముదనష్టపడు ఒక ఇల్లు ఇచ్చిండా. అందుకే పేదోళ్ళు ఇల్లు కట్టుకోనికే 500,000 రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే మీకు ఉచితంగా ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మా అక్క పెద్దమ్మ పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? 2000 వస్తుందా? ఈ నెల ఇప్పుడు ఈ నెల 2000 వచ్చింది కదా, వచ్చే నెల నీకు పింఛన్ నీ ఖాతాలో 4000 రూపాయలు వేస్తాను నేను. మరి నీకు ప్రతి నెల 2500 కోడలికి ఇస్తా, అత్తకు ప్రతి నెల పింఛన్ 4000 ఇస్తా, ఇల్లు నడిపేట ఆమెకు సిలిండర్ 500 ఇస్తా, ఇల్లు కట్టుకోనికే పిల్లగానికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే 500,000 ఇస్తా. మరి ఇన్ని సాయం చేయాలంటే మీరు ఏం చేయాలి తల్లి? ఏం చేయాలి? మా వెనకాల ఎత్తుతలేరు చేయి. ఏమా వెనక మీకేమొద్దా? ఏమే 200 ఉంది మీ క్వార్టర్ దాని ఏం ధర తగ్గొద్దా? మా తగ్గాలంటే చేయి పైకి ఎత్తురి. ఇవాళ ఇవన్నీ చేయాలంటే మనం అందరం ఇవాళ చేయి పైకి ఎత్తు, ఒక్క చేయి ఉన్న వాళ్ళు ఒక్క చేయి ఎత్తురు, 2 చేతులు ఉంటే 2 కూడా ఎత్తురి. జై కాంగ్రెస్.